Today's topic Ativahakatvam, superconductivity. Ativahakatvam telusukune mundu vahakatvam, ushnagrata, nirodhakatvam ee moodu vishayala gurinchi telusukovali. First vahakatvam. Vahakatvam ante oka vastu lopala electron chalanani ante aaveshala chalanani gurinchi vivarinchadani vahakatvam antaru. ఒక వస్తువు లేదా ఒక రాడ్ తీసుకున్నాను, దాని లోపల కొన్ని పార్టికల్స్ ఉంటాయి. ఆ పార్టికల్స్ మధ్యలోకి వెళ్ళి ఎలక్ట్రాన్ ఏ విధంగా ప్రవాహం జరుగుతుందో తెలిపేదాన్ని వాహకత్వం అంటారు. అంటే వాహకత్వం ఎక్కువ ఉంది అన్నప్పుడు, అంటే నెగిటివ్ ఛార్జ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అనేటి ఈ వస్తువు లోపల పార్టికల్స్ మధ్యలోకి వెళ్ళి ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే ఈ నెగిటివ్ ఛార్జ్లు అంటే ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అనేవి ఒక వస్తువులోకి వెళ్ళి ఇటు నుండి అటు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ ప్రవాహాన్ని మనం ఏమంటాం అంటే వాహకత్వం అంటాం. అంటే మామూలుగా ఈ ప్రవాహానికి సపోర్ట్ చేసేదాన్ని ఏమంటాం అంటే వాహకత్వం ఉంటుంది. అంటే ఒక వస్తువు లోపల ఫ్రీగా ఎలక్ట్రాన్లు ట్రావెల్ అవుతున్నాయంటే అది ఒక వాహకంలాగా మనం ట్రీట్ చేయొచ్చు. మరి వాహకత్వానికి ఉష్ణోగ్రత గల సంబంధం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉష్ణోగ్రత అంటే ఏంటి? ఉష్ణోగ్రత అంటే ఒక వస్తువులోని, మామూలుగా ఏదైనా వస్తువు కానీ ఏదైనా కడ్డీ కానీ తీసుకున్నప్పుడు దానిలో ఉండే పార్టికల్స్ యొక్క యావరేజ్ కైనెటిక్ ఎనర్జీని, ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్ ఇస్ నథింగ్ బట్ టెంపరేచర్. అంటే మామూలుగా ఒక పదార్థంలోని మాలిక్యూల్స్ యొక్క సరాసరి గతిజ శక్తిని ఉష్ణోగ్రత అంటారు. అంటే టెంపరేచర్ పెరిగింది అంటే ఆ పార్టికల్స్ యొక్క గతిజ శక్తి పెరిగినట్టు, అంటే కైనెటిక్ ఎనర్జీ పెరిగినట్టు. ఇఫ్ కైనెటిక్ ఎనర్జీ పెరిగిందనుకోండి, ఆటోమేటిక్గా ఒకదానితో ఒకటి కొలిజన్ జరుగుతాయి. ఎలక్ట్రాన్స్ను, అంటే నార్మల్గా ఇటు నుండి వచ్చే ఎలక్ట్రాన్స్ను దీనికి ట్రావెల్ కాకుండా మధ్యలో ఇవి అడ్డం వస్తాయి. అంటే కొలిజన్ జరిగే ప్రాబబిలిటీ రేట్ పెరుగుతూ ఉంటుంది. దీని కొలిజన్స్ జరుగుతున్నాయి అన్నప్పుడు ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్ల యొక్క ఇటు నుండి ఇటు సైడ్ కనుక వచ్చే ఎలక్ట్రాన్ల రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇలా కొలిజన్ జరిగి ఎలక్ట్రాన్లు బయటికి రాకుండా ఉండేట్టు చేసే ఒక ఫిజికల్ ఎలిమెంట్, దాన్ని మనం నిరోధకత్వం అంటాం. నిరోధకత్వం అంటే ఒక పదార్థాన్ని బేస్ చేసుకొని ఉంటుంది, ఆ పదార్థంలోని అణువుల యొక్క కైనెటిక్ ఎనర్జీని బేస్ చేసుకొని ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ బయటికి రానియకుండా చేసే ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో, అంటే కొలిజన్ బిట్వీన్ ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ ఆర్ కొలిజన్ బిట్వీన్ ఆటమ్ అండ్ ఎలక్ట్రాన్, అంటే గతిజ శక్తిని బేస్ చేసుకొని, అంటే గతి శక్తి వల్ల ఎలక్ట్రాన్కు మరియు పదార్థంలో ఉన్న మాలిక్యూల్స్కి మధ్యలో కనుక అభిఘాతం జరిగితే ఆ అభిఘాతాల రేటును మనం నిరోధకత్వం అంటారు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది, ఒకవేళ టెంపరేచర్ తగ్గితే, అంటే మామూలుగా సింపుల్ చెప్పాలంటే ట్రాఫిక్ అన్నట్టు నేను, ఒకవేళ ట్రాఫిక్ కనుక తగ్గితే మనం స్పీడ్గా వెళ్ళచ్చు. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఎలక్ట్రాన్స్ యొక్క మామూలుగా ఫ్రీగా వెళ్ళాలంటే మిగతా మాలిక్యూల్స్, అంటే మామూలుగా లాటిస్ పాయింట్స్ అంటే మనం, అంటే సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ వైజ్గా తీసుకుంటే మనం ఏమంటాం అంటే లాటిస్ పాయింట్స్ అంటాం. ఒక పదార్థంలో కూడా లాటిసెస్ ఉంటాయి, ఆ లాటిస్ లోపల ఆ లాటిస్ పాయింట్స్ ఉంటాయి, ఆ లాటిస్ పాయింట్ల మధ్యలోకి వెళ్ళి ఎలక్ట్రాన్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఆ లాటిస్ పాయింట్స్ కనుక దీంతో కొలిజన్ జరిగితే దాన్ని మనం రెసిస్టెన్సీ అంటాం. అయితే రెసిస్టెన్సీ ఇప్పుడు ఈ టాపిక్, అంటే అతివాహకతమైన టాపిక్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, క్లామరిన్ ఓమ్స్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే భూమి మీద ఉన్న హీలియం అనే వాయువుని తీసుకొని దాన్ని లిక్విఫై చేశాను, అంటే ద్రవీకరింపజేసింది. మామూలుగా ఉండే గ్యాస్ స్టేట్లో ఉండే వాటిని లిక్విఫై చేయాలంటే ఏం చేయాలి, టెంపరేచర్ తగ్గిస్తూ పోవాలి. జనరల్గా వాటర్ తీసుకుంటే మనకు 0 డిగ్రీ దగ్గర ఏమవుతుంది, ఐస్గా కన్వర్ట్ అవుతుంది. అదే మామూలు టెంపరేచర్ 32 దగ్గర మనకు వాటర్ ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది, 100 దాటితే వేపర్ స్టేట్లో ఉంటుంది. హీలియం అనేది 4.2 కెల్విన్ దగ్గర లిక్విఫై అవుతుంది, అంటే మామూలుగా 4.2 కెల్విన్ దగ్గర ద్రవ రూపంలోకి వస్తుంది. అంటే హీలియాన్ని ద్రవ రూపంలో కన్వర్ట్ చేయడానికి ఒక సెటప్ అరేంజ్ చేశాడు క్లామరిన్ ఓమ్స్. తర్వాత వచ్చిన దాని యొక్క ప్రాపర్టీస్ ఫైండ్ అవుట్ చేస్తూ, అంటే దాని యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, నెక్స్ట్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అంటే విద్యుత్కు సంబంధించిన ధర్మాలు, నెక్స్ట్ అయస్కాంత ధర్మాలు, ఇలా వాటి యొక్క కనుగొనడం భాగంగా అతివాహకత్వాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే ఏం చేశాడు, ఈ కనుగొన్న ఏదైతే లిక్విఫైడ్ లిక్విడ్ని తీసుకెళ్ళి దాని యొక్క నిరోధకత్వం ఫైండ్ అవుట్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్
నిరోధకత్వం ఏమైంది, ఆ టెంపరేచర్ దగ్గర దాని యొక్క నిరోధకత్వం అనేది సున్నాగా మారిపోయింది. ఇక్కడ గ్రాఫ్లో చూసుకుంటే నిరోధకత్వం వర్సెస్ టెంపరేచర్, ఈ గ్రాఫ్ దీని లోపల చూసుకున్నట్టయితే ఒక వస్తువు అంటే మామూలుగా ఏదైతే లిక్విడ్ హీలియం ఉందో ఆ హీలియం యొక్క రెసిస్టెన్స్ని పైన ఉడిగేశాడు, అంటే దానికి కొంత పవర్ ఇచ్చాడు. ఎంత పవర్ ఇస్తే అంత ఆటోమేటిక్ అవుట్పుట్ వస్తుంది, దానికి పవర్ లాస్ జరగట్లేదు. పవర్ లాస్ జరగట్లేదు అంటే రెసిస్టెన్సీ అనేది అప్రాక్సిమేట్గా ఫంక్షన్ అనేది జీరో అయింది. సో ఏమని చెప్పాడు, దీనికి ఒక నేమ్ ఇచ్చాడు, దాని ఏమంటే అతివాహకత్వం అదర్ సూపర్ కండక్టివిటీ. అంటే సూపర్ కండక్టివ్ ఫినామినాను క్లామరన్ ఓమ్స్ ఏం చేశారంటే హీలియాన్ని లిక్విఫై చేస్తూ దీన్ని ఫైండ్ అవుట్ చేశారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారు, 1995 లోపల హీలియం కనుక్కుంటే 1895 లోపల హీలియం కనుక్కుంటే 1908 లోపల దాన్ని లిక్విఫై చేశాడు, దాన్ని బిల్డ్ చేసుకున్నందుకు సూపర్ కండక్టివిటీ ఫినామినా వచ్చింది. ఈ సూపర్ కనెక్టివిటీ ఫినామినా ఇప్పటివరకు నోబెల్ ప్రైజెస్ ఎక్కువ ఫిజిక్స్లో వచ్చినాయి సూపర్ కనెక్టివిటీ ఫినామినా. అసలు అతివాహకత్వం సూపర్ కండక్టర్స్, దీని లోపల మరి ఎలక్ట్రాన్స్ ఎలా ట్రావెల్ అవుతాయి, అంటే మామూలుగా దాంతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ట్రావెల్ అయితే ఏవైనా లాటిస్ పాయింట్స్ అని రెడ్ కలర్లో ఉండే ఒక పదార్థంలో ఉండే ఆటమ్స్ అనుకున్న మాలిక్యూల్స్ అనుకున్నప్పుడు ఇవి ఎలక్ట్రాన్స్. ఈ రెండు ఎలక్ట్రాన్స్ ఒక పేర్గా ఫామ్ అవుతాయి. అంటే నార్మల్గా ఒక ఎలక్ట్రాన్ ఇంకొక ఎలక్ట్రాన్ పుష్ చేస్తుంది, అంటే నార్మల్గా ఒక ఎలక్ట్రాన్ నెగిటివ్ ఇంకొకటి కూడా నెగిటివ్ కాబట్టి రెండు ఒకరికొకటి వికర్షించుకోవడం వల్ల దగ్గరికి రావడంగానే ఆటమ్గా వికర్షిస్తూ ముందుకెళ్తాయి. బట్ లోపల సూపర్ కండక్టివిటీ లోపలికి వచ్చేసరికి అవి రెండు పేర్గా ఫామ్ అవుతాయి. దీన్ని మనం కూపర్ పేర్స్ అంటాం. అంటే సూపర్ కండక్టర్స్ లోపల ఎప్పటికైనా ఎలక్ట్రాన్స్ పేర్ వైజ్గా ఫామ్ అయి ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఈ సూపర్ కండక్టివిటీ లోపల పర్సిస్టెంట్ కరెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సిస్టెంట్ కరెంట్ అంటే ఒక కేబుల్ లోపల ఒక ఎడ్జ్ కనుక పవర్ ఇచ్చాను, ఇక్కడ కనుక పవర్ ఇచ్చాను అనుకోండి, కొంత వోల్టేజ్ ఇచ్చాను, ఆ కరెంట్ మళ్ళీ ఇలా ట్రావెల్ అయ్యేటప్పుడు ఈ ఎడ్జ్ని తీసుకొచ్చి మళ్ళీ దీనికి ఇచ్చేసాను. అంటే నార్మల్గా ఒక కేబుల్లో కొంత పవర్ కనుక ట్రావెల్ అవుతుంది, కరెంట్ విద్యుత్ కనుక ప్రవహిస్తున్నప్పుడు దాని యొక్క లాస్ట్ ఎడ్జ్ని తీసుకెళ్ళి మళ్ళీ ఫస్ట్ దానికి ఇచ్చాను. ఇలా ఇవ్వడం వల్ల కంటిన్యూస్గా, అంటే మామూలుగా ఈ సర్కిల్ లోపల కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాల పాటు విద్యుత్ అదేవిధంగా ప్రవహిస్తూ ఉంటుంది. దీని పర్సిస్టెంట్ కరెంట్ అంట. ఎందుకు ప్రవహిస్తూ ఉంటుందంటే దీనికి అసలు రెసిస్టెన్స్ లేదు కాబట్టి, రెసిస్టెన్స్ అనేది జీరో ఉండడం వల్ల ఎప్పటికీ అదేవిధంగా ప్రవర్తిస్తుంది, మామూలుగా అదేవిధంగా విద్యుత్ అనే ప్రవాహం జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ వన్ మైజినర్ ఎఫెక్ట్. ఇంతవరకు దాకా మనం ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అంటే విద్యుత్కి సంబంధించిన మాట్లాడుకున్నాం, ఇప్పుడు అయస్కాంతానికి సంబంధించిన మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏదైతే సూపర్ కండక్టర్ అయితే ఉందో, అంటే మామూలుగా హీలియం అనుకుందాం, ఇప్పుడు మటుకు ఆ ద్రవ రూపంలో ఉన్న హీలియం తీసుకొచ్చి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాడు ఎవరు, మేజినర్. నార్మల్ మెటీరియల్ కనుక పెడితే దానికి వెళ్ళి మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేది పెనెట్రేట్ అయినాయి, అంటే చొచ్చుకుపోయినాయి, అదే అంటే నార్మల్ టెంపరేచర్ దగ్గర. అదే సూపర్ కండక్టింగ్ టెంపరేచర్ దగ్గర ఏదైతే సూపర్ కండక్టర్ మెటీరియల్స్ ఉన్నాయో ఆ మెటీరియల్ కనుక పెట్టినప్పుడు అదేమైంది, దానికి పెనెట్రేట్ కాలేదు. అంటే ఇది ఏం చేసింది, అయస్కాంత క్షేత్రాన్ని వికర్షించింది, అంటే రిపెల్ చేసింది. ది ఇలాంటి ప్రాపర్టీస్ ఉండే మెటీరియల్స్ ఏమంటే డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అంటారు. డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే ఏదైనా మామూలు అయస్కాంత క్షేత్రం లోపల ఒక వస్తువును పెట్టినప్పుడు అయస్కాంత క్షేత్రం రిపెల్ చేస్తూ ఉండేవాడిని ఏమంటారంటే డయామాగ్నెటిక్ ఎలిమెంట్స్ అంటారు. ఇక్కడ టీసీటీ అని ఉంది కదా, ఈ టీసీ అంటే ట్రాన్సిషన్ టెంపరేచర్, అంటే సందిగ్ధ ఉష్ణోగ్రత. ఏ ఉష్ణోగ్రత వద్దనైతే మామూలు వస్తువు అంటే మామూలులో ఉండే కండక్టర్ అనేది సూపర్ కండక్టర్ కన్వర్ట్ అవుతుంది, అంటే 4.2 అనుకుందాం మనం. ఇక్కడ ఈ 4.2 అనేది క్రిటికల్ టెంపరేచర్ లేకపోతే సందిగ్ధ ఉష్ణోగ్రత, అంటే అది సూపర్ కండక్టర్గా ఫామ్ అయ్యే టెంపరేచర్ ఏదైతే ఉందో దాన్ని మనం క్రిటికల్ టెంపరేచర్ అంటాం, అది టీసీ. ఇక్కడ నార్మల్ టెంపరేచర్కు సూపర్ కండక్టర్ టెంపరేచర్కి ఇక్కడ ఒక చిన్న గ్రాఫ్ గీశాను, అంటే రెసిస్టెన్స్ వర్సెస్ టెంపరేచర్, అంటే ఉష్ణోగ్రతకు మరియు నిరోధకత్వానికి. మామూలు మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ యొక్క 0 కెల్విన్ దగ్గర అసలు వస్తువే ఉండదు, 0 కెల్విన్ దగ్గర వాల్యూమ్ 0 అవుతుంది, ప్రెషర్ 0 అవుతుంది, వస్తువు కూడా ఉండదు, దాని యొక్క రెసిస్టెన్స్ 0 అవుతుంది. బట్ సూపర్ కండక్టర్ విషయానికి వచ్చేసరికి ఏదైనా ఒక పాయింట్ దగ్గర టీసీ ఉంటుంది. టీసీ మీన్స్ ట్రాన్సిషన్ టెంపరేచర్, అంటే నార్మల్ కండక్టర్ నుండి అది సూపర్ కండక్టర్గా మారిపోతుంది. అలాంటి వాటిని ఏమంటారంటే సూపర్ కండక్టర్స్ అంటాం, అంటే మామూలుగా ఆ టెంపరేచర్ను క్రిటికల్ టెంపరేచర్, సందిగ్ధ ఉష్ణోగ్రత అని అంటారు.
ఈ సూపర్ కండక్టర్స్ మళ్ళా టూ టైప్స్ నానా, టైప్ వన్ టైప్ టూ. టైప్ వన్ టైప్ టూ సింపుల్ నానా, ప్యూర్ కండక్టర్స్ అంటే నార్మల్గా ఉండే ప్యూర్ ఉండే వాటిని ఏమంటామంటే, అంటే వాటి లోపల ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కలపకుండా అంటే అదర్ ఎలిమెంట్ని మిక్స్ చేయకుండా ఉంటే వాటిని టైప్ వన్ అంటాం. ఏవైనా వాటిని మిక్స్ చేస్తే టైప్ టూ అంటాం. ఎందుకు మిక్స్ చేయాల్సి వస్తుందంటే, ఇది 4.2 కెల్విన్ అంటే లీస్ట్ టెంపరేచర్, అంత లీస్ట్ టెంపరేచర్ మనం ఫైండ్అవుట్ చేయకుండా దాని యొక్క టెంపరేచర్ రేంజ్ని పెంచడం కోసం, అంటే మామూలు టెంపరేచర్ కాకుండా టెంపరేచర్ పెంచడం కోసం మనం ఏం చేస్తామంటే వేరే పదార్థాలతో కలిపి తయారు చేస్తాం సూపర్ కండక్టర్స్. ఇలాంటి వాటిని ఏమంటే టైప్ టూ సూపర్ కండక్టర్స్ అంటాం. టైప్ వన్ అంటేనేమో ప్యూర్ సాఫ్ట్ కండక్టర్స్, టైప్ టూ అంటేనేమో హార్డ్ కండక్టర్స్. వీటిలో మిక్స్డ్ స్టేట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాను, మామూలుగా మ్యాగ్నటైజేషన్ వర్సెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక నేను గ్రాఫ్ గీసినప్పుడు టైప్ వన్ లోపల కనుక చూస్తే మీకు ఇక్కడ గ్రాఫ్ వస్తుంది. నెక్స్ట్ టైప్ టూ కనుక చూస్తే మీకు HC1 HC2 అని వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ హెచ్సి వరకు అది డయామాగ్నెటిక్ మ్యాగ్నటిజం, అంటే మామూలుగా విద్యుత్ క్షేత్రంలో పెడితే రిపెల్ చేసే నేచర్ని అక్కడి వరకు ఉంటుంది, అంటే డాటర్ లైన్ వరకు ఉంటుంది. డాటర్ లైన్ దాటగానే అది ఒక ఓన్లీ సూపర్ కండక్టర్ లాగా మాత్రమే బిహేవ్ చేస్తుంది. అంటే ఏదైనా మ్యాగ్నటైజేషన్ పెట్టినప్పుడు ఇక్కడి వరకు, అంటే నార్మల్గా ఈ స్టేట్ వరకు అది ఏం చేస్తుంది, మ్యాగ్నటైజేషన్ కోల్పోతుంది. అంటే మనం అక్కడేమో టెంపరేచర్ చూపించాను కదా, ఇక్కడ ఏం చేసిన మ్యాగ్నటైజేషన్, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసేటప్పుడు దాని యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ లూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏం చేస్తుంది, ఇక్కడ వరకు డయామాగ్నటిజం మ్యాగ్నటిజం అనే ప్రాపర్టీస్ని ఉపయోగిస్తుంది. ఇది దాటగానే అది నార్మల్గా, అంటే మామూలు అయస్కాంత క్షేత్రం లోపల మామూలు మెటీరియల్ని ఎట్లా అయితే బిహేవ్ అవుతుందో అలా బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వరకు ఏం చేస్తుంది, అది సూపర్ కండక్టర్ లాగా బిహేవ్ చేస్తుంది. కొంత స్టేట్ వరకు కూడా సూపర్ కండక్టర్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే టైప్ వన్ కానీ టైప్ టూను కానీ ఒక హై మ్యాగ్నటైజేషన్ పెట్టినప్పుడు దాని యొక్క ప్రాపర్టీస్ అనేది లూజ్ అవ్వడానికి ఈ గ్రాఫ్ తీస్తుంది. ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. టైప్ టూకు టైప్ వన్కు తేడా ఏంటంటే టైప్ వన్ అనేది పర్ఫెక్ట్ డయామాగ్నటిజం, అంటే డయామాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. టైప్ టూ అనేది కొంతవరకు బిహేవ్ చేసి తర్వాత ఆటోమేటిక్గా టైప్ టూ లోపల అవి ఓన్లీ సూపర్ కండక్టర్ లాగా మాత్రం బిహేవ్ చేస్తాయి, అంటే మిక్స్డ్ స్టేట్ ఉంటాయి టైప్ వన్ టైప్ టూ. నెక్స్ట్ కూపర్ పేర్. కూపర్ పేర్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఏవైనా రెండు లాటిస్ పాయింట్స్ని, అంటే మామూలుగా ఇక్కడ ఇది ఎందుకు జరుగుతుందని ఇక్కడ డిస్కస్ చేస్తే, రెండు లాటిస్ పాయింట్స్ లోపల మధ్య డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటే ఈ రెండింటి లోపల బైండింగ్ ఎనర్జీ, అంటే టోటల్గా ఇది వస్తువు యొక్క బైండింగ్ ఎనర్జీ ఎక్కువ ఉండడం వల్ల ఒక ఎలక్ట్రాన్ అనేది దీనికి ట్రావెల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. సో ఇంకొక ఎలక్ట్రాన్ వచ్చేసి దీన్ని పుష్ చేస్తుంది, అంటే నార్మల్గా సినిమా టికెట్ లోపల ఇంకొక వ్యక్తి వచ్చి పుష్ చేస్తే ఏ విధంగా అయితే వస్తారో అది ఏం చేస్తుంది, పుష్ చేస్తూ ఉంటుంది. సో ఆ పుష్ చేయడం వల్ల ఏం చేస్తుంది, ఆ రెండింటి యొక్క, అంటే మొత్తం రెండు ఎలక్ట్రాన్ల యొక్క ఎనర్జీని బేస్ చేసుకొని దిలకలు ట్రావెల్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనకు బీసీఎస్ థియరీ ఉంటుంది, అంటే ఈ కూపర్ పేర్స్ని బేస్ చేసుకొని మనకు బీసీఎస్ థియరీ అనేది ఉంటుంది. అది నెక్స్ట్ టాపిక్. థ్యాంక్ యూ ఫర్